హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి నూతన గవర్నర్ల నియామకం మరియు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వారి బదిలీ అనే అంశం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా పోటీ పరీక్షల్లో ఏదైనా టాపిక్ ఎలివేట్ అయిందంటే దానికి కన్సర్న్డ్ సబ్జెక్ట్ నుండి ప్రశ్న అడుగుతారు. ఈరోజు గవర్నర్ల నియామకం లేదంటే గవర్నర్లు ఎవరైతే ఉంటారో వారి బదిలీ అనే అంశం వార్తలు నిలిచింది. ఇక్కడ పర్సన్స్ ఇన్ న్యూస్ కంటే కూడా అక్కడ కాన్సెప్ట్ నేర్చుకోండి, ఎందుకంటే పాలిటీ పార్ట్ ఉంది మనకు. పాలిటీ సబ్జెక్ట్లో పార్ట్ 6 ఇంపార్టెంట్. సో పార్ట్ 6 ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టికల్ 153 టు ఆర్టికల్ 167 గవర్నర్ అనే పదవికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇచ్చే ప్రక్రియలు ఎక్కడ ఉన్నాయి? పార్ట్ 6 లో ఆర్టికల్ 153 నుండి ఆర్టికల్ 167 వరకు. చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ చదవండి. ఇక్కడ మనకు వార్తలు నిలిచిన అంశం గవర్నర్ల నియామకం అనే అంశం కాబట్టి ఆర్టికల్ 155 ఈరోజు వార్తలు నిలిచింది. ఆర్టికల్ 155 చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని పార్ట్ 6 లోని ఆర్టికల్ 155 ఏం చెప్తుంది అంటే భారతదేశంలోని రాష్ట్రాలకు సంబంధించి ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియమించడం అనేది ఎవరి అధికారం అంటే రాష్ట్రపతికి కల్పించబడిన అధికారం. చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలో ప్రథమ పౌరుడు, కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగ అధినేత ఎవరైతే ఉన్నారో, రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతి ఒక్కొక్క రాష్ట్రానికి. ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఇంపార్టెంట్, ఆర్టికల్ 153 ఏం చెప్తుంది అంటే దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉంటారన్నట్టు. అది ఏ నిబంధనలో ఉంది? ఆర్టికల్ 153లో ఉంటుంది. అంటే గవర్నర్ అనే అంశం ఆర్టికల్ 153లో ఉంటుంది, కానీ గవర్నర్ నియామకం అనే అంశం విషయానికి వస్తే ఆర్టికల్ 155. సో దేశంలో గవర్నర్ల నియామకం అనే అధికారము ఎవరికి కల్పించబడిన అధికారము? రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్. ఒకసారి గవర్నర్ గా నియమితులైన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి అకార్డింగ్ టు ఆర్టికల్ 156(1), చాలా ఇంపార్టెంట్, ఆర్టికల్ 156(1) ఏం చెప్తుంది అంటే గవర్నర్ పదవీ కాలానికి సంబంధించి సర్వసాధారణంగా 5 ఇయర్స్, కానీ గుర్తుంచుకోండి రాష్ట్రపతి యొక్క నమ్మకం ఉన్నంత కాలము, రాష్ట్రపతి విచక్షణ ఉన్నంత కాలము ఒక వ్యక్తి ఎవరైతే గవర్నర్ గా నియమితులవుతారో తను తన అధికారాన్ని కొనసాగించగలుగుతాడు. సో అలా ఒక టాపిక్ వార్తలు నిలిచినప్పుడు మనకి ఏదైతే ఉంటుందో కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ లోని టాపిక్స్ ఎలివేట్ అవుతాయి, ఆ టాపిక్స్ నుండి రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. ఇక ఈ రోజు గవర్నర్ల విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్, మన తెలుగు ప్రాంతానికి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరు పర్సన్స్ గుర్తుంచుకోండి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, బీజేపీ సీనియర్ నాయకుడు యాక్చువల్ గా, తను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు ఇప్పటికే. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి హర్యానా రాష్ట్రానికి గవర్నర్ గా బదిలీ అవుతూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు వార్తలు నిలిచారు. అంటే బదిలీ సంబంధిత అంశంతో మన తెలుగు పర్సన్ బండారు దత్తాత్రేయ గారు వార్తలు ఇచ్చారు. అండ్ నూతన గవర్నర్ గా వార్తలు ఇచ్చిన మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు గారు. చాలా ఇంపార్టెంట్. కంభంపాటి హరిబాబు గారు నూతన గవర్నర్ గా ఈరోజు ఒక రాష్ట్రానికి వార్తలు నిలిచారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం అని గుర్తుంచుకోండి. ఈరోజు టోటల్ గా 8 పర్సన్స్ యాక్చువల్ గా గవర్నర్స్ వార్తలు నిలిచారు. కొంతమంది బదిలీ సంబంధిత అంశంతోను, కొంతమంది నూతన గవర్నర్లుగా నియామకం అనే అంశంతో వార్తలు ఇచ్చారు. కానీ మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి వీరిని మాత్రం గుర్తుంచుకోండి. ఇక మిగతా రాష్ట్రాల గవర్నర్ల విషయానికి వస్తే కన్సర్న్డ్ స్టేట్ గురించి మనం చర్చించుకునేటప్పుడు అవి ఎలాగో చర్చించుకుంటాం. అండ్ ఇంకొక పర్సన్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక కేంద్ర మంత్రి, ఇప్పటికే చాలా సార్లు మనం కేంద్ర మంత్రి అని చెప్పేసి ఒక వ్యక్తి గురించి చర్చించుకుంటున్నాం, తావర్చంద్ గెహ్లాట్ గారు. చాలా ఇంపార్టెంట్. తావర్చంద్ గెహ్లాట్ గారు ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర మంత్రి అంటున్నాను, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిక మంత్రిత్వ శాఖకి విధులు నిర్వర్తిస్తున్న మంత్రి తావర్చంద్ గెహ్లాట్ గారిని ఈరోజు రాష్ట్రపతి అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతి గారు కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో కేంద్ర మంత్రి గవర్నర్ గా ఈరోజు వార్తలు ఇచ్చారు, ఇతను కూడా ఇంపార్టెంట్. ఇక మిగతా పర్సన్స్ అంతగా ఇంపార్టెంట్ కాదు, మనకు ఏదైతే ఉంటుందో కన్సర్న్ టాపిక్, కన్సర్న్ స్టేట్ వార్తలు ఇచ్చినప్పుడు మనం చూద్దాము.
సో ఈ ముగ్గురు పర్సన్స్ గుర్తుంచుకోండి, తెలుగు ప్రాంతాలకు సంబంధించి కాబట్టి ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్ 153 to 167 మధ్య ఏవైతే నేను చెప్పానో 153rd ఆర్టికల్, 155th ఆర్టికల్, 156 క్లాస్ 1 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇదొకటి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ వీటితో పాటు రేపటి రోజున వార్తలు నిలవన నూతన మంత్రులు, కేంద్ర మంత్రి మండలికి సంబంధించి 22 మంత్రులు నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన అంశాన్ని రేపు చూద్దాం. దానికి రిలేటెడ్ గా కాన్స్టిట్యూషన్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి. టు ద పాయింట్ ఏదైతే ఉంటుందో ఒక అంశానికి మాత్రమే పరిమితం అవ్వకుండా దానికి బ్యాక్గ్రౌండ్ లో జనరల్ స్టడీస్ చదవండి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అడగడం అనేది మానేశారు. ఇప్పుడు కొత్త ప్రశ్న పత్రాలు ఏవైతే ఉంటాయో రీసెంట్ గా గడిచిన 3-4 ఏళ్ల నుండి ప్రశ్న పత్రాలను అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క ప్రశ్న కూడా ప్రపంచంలో ఎత్తైనవేంటి, లోతైనవేంటి, పెద్దవేంటి ఇలాంటివి అడగట్లేరు. కన్సర్న్డ్ టాపిక్ వార్త నిలిస్తే ఆ కన్సర్న్డ్ టాపిక్ కి సంబంధించి ఒక సబ్జెక్ట్ కి సంబంధించిన టాపిక్ ఎలివేట్ అవుతుంది. ఆ విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల తరచు వార్త నిలుస్తుంది. హౌస్ లా అనే ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పాను, ఇన్స్పైరింగ్ హర్ గ్రోత్ అని చెప్పేటి. ముఖ్యంగా మహిళకి సంబంధించిన సాధికారత కార్యక్రమం హౌస్ లా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల సుకూన్ అనే ఒక హెల్ప్ లైన్ కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పర్యాటక ప్రదేశాలు మన్సార్ లేకే కావచ్చు, అండ్ ఇటీవల అభివృద్ధి కార్యక్రమాలు మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్సే కావచ్చు, అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సివిల్స్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించిన అంశాలు కానివ్వండి, చాలా అంశాలు మనం చూస్తున్నాం. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ ఎవరు? జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కదా, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతం అంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు, చాలా ఇంపార్టెంట్, ఆర్టికల్ 239. సో లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ ఎవరు? మనకి మనోజ్ సిన్హా గారు. సో మనోజ్ సిన్హా గారి ప్రభుత్వము ఈ రోజు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి శ్రీనగర్ ప్రముఖ సిటీ కదా, సో శ్రీనగర్ ప్రాంతంలో ఇక మీదట డ్రోన్ అనే అంశం ఉండకూడదు, అసలు డ్రోన్లు ఉండకూడదంట. ఇప్పటివరకు మనం చూస్తున్నాం దేశంలోని ప్రతి ప్రాంతంలో కూడా డ్రోన్ల ఉపయోగం అనేది పెరుగుతోంది, డ్రోన్ల పైన డిపెండెన్సీ పెరుగుతోంది. డ్రోన్లను ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని మెడిసిన్ సరఫరా, వ్యాక్సిన్ సరఫరా కోసం కూడా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్నారు. అలా డ్రోన్ల ఉపయోగం పెరుగుతున్న దశలో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటాము, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటే మానవ రహిత విమానం, అలాంటి డ్రోన్ల ఉపయోగం పెరుగుతున్న దశలో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఈ రోజు ప్రభుత్వం, మనోజ్ సిన్హా గారి ప్రభుత్వం ఏం ఉత్తర్వులు జారీ చేసిందంటే ఇక మీదట శ్రీనగర్ లో ఒక్క డ్రోన్ కనిపించకూడదు, డ్రోన్లకి సంబంధించి స్టోరేజ్ ఉండకూడదు, ఎక్కడ కూడా డ్రోన్లను నిల్వ చేయకూడదు, డ్రోన్లను ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, డ్రోన్లను యూజ్ చేయకూడదు అని చెప్పేసి ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి డ్రోన్ల దాడి, డ్రోన్లను ఉపయోగించి శత్రు దేశాలు కావచ్చు, తీవ్రవాద సంస్థలు కానివ్వండి ఇటీవల డ్రోన్లతో దాడులు చేస్తారు. అండ్ పాకిస్తాన్లో ఇండియన్ ఎంబసీ వద్ద కూడా డ్రోన్లకు సంబంధించి కలకలం ఇటీవల చూస్తున్నాం. అలాంటి డ్రోన్ వ్యవస్థకి సంబంధించి, డ్రోన్ల నుంచి పొంచి ఉన్న రక్షణపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల హైదరాబాద్కి సంబంధించిన గ్రెమీ రోబోటిక్స్, చాలా ఇంపార్టెంట్, గ్రెమీ రోబోటిక్స్ వారు ప్రత్యేకంగా డ్రోన్ డిఫెన్స్ డోమ్ ని తయారు చేశారు. డ్రోన్ డిఫెన్స్ డోమ్, ఇంద్రజాల్ అని చెప్పాను, ఇంద్రజాల్ చాలా ఇంపార్టెంట్, డ్రోన్ డిఫెన్స్ డోమ్, ఇంద్రజాల్, గ్రెనీ. అండ్ ఇటీవల డిఆర్డిఓ వారు కూడా ప్రత్యేకంగా D4 సిస్టమ్ అని ప్రత్యేకంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీతో వార్తలు నిలిచారు. అలా డ్రోన్లకి సంబంధించి సమస్యలు పొంచి ఉన్న కారణంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఈ డ్రోన్లను అసలు ఉపయోగించకూడదు, డ్రోన్ల నిషేధిత ప్రాంతంగా ఈరోజు శ్రీనగర్ వార్తలు నిలిచింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ డ్రోన్ల నిషేధిత ప్రాంతంగా వార్తలు నిలిచిందని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒక సెక్షన్, సెక్షన్ 144 ఆఫ్ CRPC, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది కదా మనకు, సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 144 ని అనుసరించి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము డ్రోన్లను నిషేధించింది. ఏ ప్రాంతంలో? శ్రీనగర్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల డ్రోన్లకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి సిటీగా ఇండోర్ వార్తలు నిలిచింది. డ్రోన్లను ఉపయోగించి శానిటైజేషన్ చేయడం, ఏరియాస్ అన్నింటిని కూడా డ్రోన్లను ఉపయోగించి శానిటైజేషన్ చేస్తున్నారు. అలా డ్రోన్లతో మెడిసిన్, వ్యాక్సిన్, తెలంగాణ వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల వేయాన్ అనే ఒక విలేజ్ వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి 100% వ్యాక్సినేటెడ్ విలేజ్ ఏదంటే
జమ్మూ కాశ్మీర్లోని వేయాన్ విలేజ్, ఒక రిమోట్ విలేజ్ ప్రత్యేకతలు కూడా చెప్పాను, కాలినడకన పోయారని చెప్పేసి. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ 149 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్బార్ ము అనే ఒక ట్రెడిషన్ ని కూడా నిషేధిస్తూ వార్తలు ఇచ్చింది. రాజధాని మార్పు అనే అంశం బయన్వల్. సో బయన్వల్ అంటే ఎవ్రీ ఇయర్ లో కూడా, ప్రతి సంవత్సరంలో కూడా రెండు సార్లు రాజధాని మార్పు అనేది చూస్తూ ఉంటాం జమ్మూ కాశ్మీర్ సంబంధించి, దాన్ని దర్బార్ మూవ్ అంటాం. సో దర్బార్ మూవ్ని నిషేధిస్తూ జమ్మూ కాశ్మీర్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలన్నింటి కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వ్యాక్సిన్ కి సంబంధించి తజకిస్తాన్ వార్తలు నిలిచింది. తజకిస్తాన్, సో తజకిస్తాన్ ఎక్కడ ఉంటుంది? ఏదైనా వార్తలు నిలిచిన దేశం అంటే కాంటినెంట్ గుర్తుంచుకోండి, ఏషియన్ కాంటినెంట్, ఆసియా ఖండంలోని తజకిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశం, చాలా ఇంపార్టెంట్. సో తజకిస్తాన్, ఇటీవల కొన్ని దేశాల మధ్య వివాదాలు చూసాం, తజకిస్తాన్, కిర్గిస్తాన్ చెప్పేసి కొన్ని వివాదాలు మనం. సో ఈ రోజు తజకిస్తాన్ ఏంటంటే, తజకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఏదైతే వ్యాక్సిన్లు ఉంటాయో వ్యాక్సిన్లను మ్యాండేటరీ చేసిన మొట్టమొదటి దేశంగా తజకిస్తాన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. వ్యాక్సిన్లను మ్యాండేటరీ అంటే ఏంటి? ఇటీవల చూడండి, భారతదేశంలో కూడా వ్యాక్సినేషన్ జరుగుతోంది, అమెరికాలో వ్యాక్సినేషన్ జరుగుతోంది, ఇజ్రాయెల్లో వ్యాక్సినేషన్ ముగిసింది, ప్రతి దేశం కూడా COVID-19 వ్యాక్సినేషన్ అనే ప్రక్రియను కొనసాగించాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అన్ని దేశాలు కూడా డిస్క్రిప్షన్ ఆధారంగా, అంటే మన యొక్క విచక్షణ, వ్యాక్సిన్ వేసుకుంటామా లేదా అనేది మన యొక్క డిపెండెన్సీ, మన ఆలోచన విధానంగా ఉంటుంది. ఇప్పుడు కూడా భారతదేశంలో చూడండి, 60+ ఇయర్స్ వారు వ్యాక్సిన్ వేసుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అపోహలు అవేంటంటే, వ్యాక్సిన్ వేసుకుంటే నాకేమవుతుంది, ఒకవేళ మంచి చేయకున్నా చెడేమైనా జరుగుతుందేమో అని చెప్పేసి భయాందోళనకు గురే అపోహలు, అపనమ్మకాలతో వ్యాక్సిన్ వేసుకోవడానికి దూరంగా ఉంటున్నారు. సో అలా వ్యాక్సిన్ వేసుకోవడానికి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి విషయంలో భారత ప్రభుత్వం ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి, వ్యాక్సిన్ వేసుకోకపోతే మీకు పథకాలు ఇవ్వము, ఇలాంటి అంశాలను ఎప్పుడు కూడా ప్రకటించలేదు. వ్యాక్సిన్ వేసుకోవడం అనేది మన యొక్క విచక్షణ పైన ఆధారపడి ఉంది, మన డిస్క్రిప్షన్. అలాంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి దేశము, వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్పిన మొట్టమొదటి దేశము, దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన దేశంగా తజకిస్తాన్, సెంట్రల్ ఆసియన్ నేషన్, ఈరోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇలా మొదటి దేశాలు అనే అంశాలు కూడా ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నాయి. కోవాక్స్ ప్రోగ్రామ్, కోవాక్స్ అంటే ఏంటి? ముఖ్యంగా బీద దేశాలు, డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ దేశాలు సొంతంగా వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసుకునే దశలు లేవు, సామర్థ్యం లేదు. అలా అని చెప్పేసి వ్యాక్సిన్ తయారు చేసుకున్న దేశాల నుండి కొనుగోలు చేసే సామర్థ్యం కూడా లేవు. అలాంటి కోవాక్స్ ప్రోగ్రామ్, వారికి వ్యాక్సిన్ ఇవ్వాలి. కోవాక్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మొట్టమొదటిసారి వ్యాక్సిన్ పొందిన దేశం ఘనా. ఘనా గురించి చూస్తాం మనం, ఆఫ్రికన్ నేషన్. ఇలాంటి దేశాలు ప్రత్యేకంగా వార్తలు నిలిస్తే చూడండి. అండ్ ఇజ్రాయెల్, ఇటీవల మాస్క్ రహిత దేశంగా వార్తలు నిలిచింది ఇజ్రాయెల్. 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసేసారు. అండ్ భారతదేశం విషయానికి వస్తే, ఇటీవల రాజస్థాన్ కి సంబంధించి ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సిన్ వేసుకోలేని వారు ఎవరైతే ఉంటారో, వ్యాక్సిన్ లేకపోతే, వ్యాక్సిన్ వేసుకోకపోతే బహిరంగ ప్రాంతాల్లో తిరగడం పైన నిషేధాన్ని విధించి ఒక రాష్ట్రం వార్తలు నిలిచింది. అంతే తప్పితే వ్యాక్సిన్ మ్యాండేటరీ లేదు, బయటికి రావాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలి అన్నట్టు. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రపంచంలోనే మొదటి దేశంగా తజకిస్తాన్ వార్తలు నిలిచింది. వ్యాక్సిన్ ఈజ్ మ్యాండేటరీ. విచ్ వ్యాక్సిన్? మనకు COVID-19 వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా చేస్తున్న దేశం ఏదంటే తజకిస్తాన్. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు మనోజ్ ముకుంద్ నరవణే గారు, మనోజ్ ముకుంద్ నరవణే గారు యాక్చువల్గా యూకేకి వెళ్ళారు. 5th July to July 8th, ఆల్మోస్ట్ 4 డేస్ ప్రోగ్రామ్, 5th, 6th, 7th, 8th, 4 రోజుల పర్యటన. 2 దేశాలు గుర్తుంచుకోండి, యూకే అండ్ ఇటలీ. చాలా ఇంపార్టెంట్, 2 దేశాల పర్యటన చేస్తున్నారు మన యొక్క ఆర్మీ చీఫ్. త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీ, మనకేదైతే ఉంటుందో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు? మనోజ్ ముకుంద్ నరవణే గారు. ఇటీవల మనోజ్ ముకుంద్ నరవణే గారు ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా గెలుచుకుంటూ వార్తలు నిలిచారు కొన్ని దేశాల నుండి. అవన్నీ అంశాలు చూడండి. ఈ రోజు మనోజ్ ముకుంద్ నరవణే గారు పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రత్యేకత ఏంటంటే, ఇటలీ దేశం గుర్తుంచుకోండి, ఇటలీ దేశంలోని ప్రముఖ సిటీ క్యాసినో, క్యాసినో సిటీ చాలాసార్లు మనం వింటూనే ఉంటాం. క్యాసినో సిటీలో ఇండియన్ ఆర్మీ మెమోరియల్, ఇండియన్ ఆర్మీ మెమోరియల్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కీవర్డ్స్ చూడండి, ప్రతిసారి చెప్తున్నాను, మెమోరియల్ అంటే ఏంటి? స్మారకం అన్నట్టు, స్మారక చిహ్నం. సో మెమోరియల్, ఇటీవల మనం దేశంలోనే మొట్టమొదటి COVID-19 మెమోరియల్ అనే అంశంతో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ సిటీ వార్తలు నిలిచింది. అండ్ మొన్న కూడా స్మృతి వాటిక అని చెప్పేసి యూపీ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో మెమోరియల్స్ ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలా మెమోరియల్ అంటే ఏంటంటే, ఒక జ్ఞాపకం, ఒక స్మారకం. ఎవరికి సంబంధించిన జ్ఞాపకం, ఎవరికి సంబంధించిన స్మారకం? ఇండియన్ ఆర్మీ, కాబట్టి ఇండియన్ ఆర్మీ అధికారి చీఫ్. సో ఇండియన్ ఆర్మీలో సేవలు అందించిన వారు ఎవరైతే ఉంటారో వారందరి స్మారకాలు
జ్ఞాపకార్థం, వారందరి జ్ఞాపకార్థము ఒక ఇండియన్ ఆర్మీ మెమోరియల్ ని ఇటలీ దేశంలోని క్యాసినో సిటీలో తను ప్రారంభించబోతున్నారు. చాలా ఇంపార్టెంట్ ఆవిష్కరణ చేస్తున్నారు. ఇటీవల మనోజ్ ముకుంద్ నరవణ గారు ఏ దేశంలోని క్యాసినో సిటీలో ఇండియన్ ఆర్మీ మెమోరియల్ ని ప్రారంభించడం జరిగింది అంటారు. యాక్చువల్గా రేపటి రోజులో ప్రారంభిస్తారు ఇది. సో ఇది ఒకటి పర్యటనలో భాగంగా చెప్తున్నాను, తన పర్యటనలో ఇదిని ఇనాగ్రేట్ చేయబోతున్నారు అనే అంశం వార్త నిలిచింది. మరి ఎందుకు ఇటలీ దేశంలో ఇండియన్ ఆర్మీ మెమోరియల్ అంటే, ముఖ్యంగా మాంటే కసినో, ఇది సెంటెన్స్ గుర్తుంచుకోండి, మాంటే కసినో వరల్డ్ వార్ టూ, ముఖ్యంగా 1943-1945 మధ్య కాలంలో, అంటే రెండవ ప్రపంచ యుద్ధం 1939 లోనే ప్రారంభమైంది, కానీ 1943-1945 మధ్య ఇటలీ దేశం కోసం చాలా మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. అలాంటి వారి జ్ఞాపకార్థం మాంటో కసినో వరల్డ్ వార్ టూలో అమరులైన సైనికులు ఎవరైతే ఉంటారో, ఇండియన్ ఆర్మీ వారు ఎవరైతే ఉంటారో, వారందరి జ్ఞాపకార్థం ఇటలీలోని క్యాసినో సిటీ వద్ద ఒక ఆర్మీ మెమోరియల్ ని ప్రారంభించబోతున్నారని గుర్తుంచుకోండి. ఇక యూకే దేశము అండ్ ఇటలీకి సంబంధించి కొన్ని ద్వైపాక్షిక చర్చలు కూడా, ద్వైపాక్షిక అంటే ముఖ్యంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించి రక్షణ పరమైన చర్చలు కూడా జరపబోతున్నారు. ఇక్కడ మాత్రం ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఇండియన్ ఆర్మీ మెమోరియల్ ఇటలీలోని క్యాసినో అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు చైనాకి సంబంధించి FY3E శాటిలైట్ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, FY ఏంటంటే ఫెంగియున్ త్రీ ఈ, ఈ పేరు గుర్తుంచుకోండి, ఫెంగియున్ త్రీ ఈ అనే శాటిలైట్ ఈరోజు వార్తలు నిలిచింది. చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ అంటే చైనా దేశానికి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, మనకి ఇస్రో లాగా చైనాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, నిన్నటి రోజున విజయవంతంగా పంపించారు ఈ శాటిలైట్ ని. శాటిలైట్ అంటున్నాను, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చైనాకి సంబంధించి రాకెట్ ఏం గుర్తుకు రావాలి, చైనా వార్తలు నిలిచింది అంటేనే లాంగ్ మార్చ్ రాకెట్ గుర్తుకు రావాలి. చాలా సార్లు చెప్తున్నాను, లాంగ్ మార్చ్ అనే రాకెట్, మన భారతదేశానికి పిఎస్ఎల్వి రాకెట్ ఎలాగైతే ఉంటుందో, తరచు వార్త నిలుస్తుందో, సిరీస్ లో వార్త నిలుస్తుందో, చైనాకి సంబంధించి లాంగ్ మార్చ్ సిరీస్ వార్త నిలుస్తుంది. ఈ రోజు వార్తలించిన రాకెట్ లాంగ్ మార్చ్ 4C రాకెట్ ఉంది కదా, ఈ రాకెట్ ముందు భాగంలో పేలోడ్ ఉంటుంది. పేలోడ్ అంటే ఆ రాకెట్ తీసుకుపోయే ప్రత్యేకమైన వస్తువులు కావచ్చు, శాటిలైట్లు కావచ్చు, పేలోడ్ అంటాం. సో అలా అందులో శాటిలైట్ ఏంటి, పేరేంటి, ఫెంగియున్ 3E. ఈ శాటిలైట్ ఎక్కడి నుండి లాంచ్ చేసింది చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ అంటే జిక్వాన్, JICQUAN, జిక్వాన్ స్పేస్ సెంటర్, జిక్వాన్ అంతరిక్ష కేంద్రం అన్నట్టు, అంటే అంతరిక్ష ప్రయోగాలు చేసే ఒక కేంద్రము, అంటే ఇది లాంచ్ ప్యాడ్. జిక్వాన్ లాంచ్ ప్యాడ్ నుండి ఈ రాకెట్ ని లాంచ్ చేశారు. ఈ రాకెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని డాన్ శాటిలైట్ అంటారు. డాన్ శాటిలైట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మెటరాలజీ అంటే ఏంటి, మనం మెటరాలజికల్ ఇంపార్టెన్స్ అంటాం, మెటీరియాలజీ అనే పదం వార్త నిలిచింది. అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు అట్మాస్ఫియర్. సో వాతావరణ సంబంధిత పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి మెటీరియలాజికల్ శాటిలైట్ ఈ రోజు వార్త నిలిచిన ఫెంగియున్ 3 FY3E అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల చైనా దేశం తరచు ఏదో ఒక అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ వార్తలు నిలిచింది. నిన్నటి క్లాస్లో మనం చూసాము స్పేస్ వాక్ అని చెప్పేసి. ఇటీవల చైనాకి సంబంధించి ముగ్గురు ఎవరైతే ఉంటారో, కాస్మోనాట్స్ ఉంటారు కదా, ఆ ముగ్గురు వ్యోమగాములు ఎవరైతే వెళ్లారో అందులో ఇద్దరు నిన్న స్పేస్ వాక్ చేసి వార్తలు నిలిచారని చెప్పాను. అండ్ గుర్తుంచుకోండి ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం అనగానే తియాన్ హే లేదంటే తియాన్ గాంగ్ గుర్తుకు రావాలి. అండ్ జురాంగ్ రోయర్ ఏమో మార్స్ పైన చైనా పంపించిన రోయర్, చాలా ఇంపార్టెంట్. మార్స్ వేరు, మార్స్ అంటే మనకి ఏదైతే ఉంటుందో రెడ్ ప్లానెట్ అరుణగ్రహం అంటాం కదా, మార్స్ పైన చైనా చేస్తున్న ప్రయోగాలు అనగానే చైనా ఫైర్ గాడ్, చైనాకి సంబంధించిన ఒక దేవుడు పేరు జురాంగ్, ఆ జురాంగ్ అనే రోయర్ ఇటీవల తరచు వార్త నిలుస్తుంది. జురాంగ్ రోయర్ కి తియాన్ హే కి సంబంధమే లేదు. సో తియాన్ హే లేదా తియాన్ గాంగ్ అంటే చైనా నిర్మిస్తున్న లో ఎర్త్ ఆర్బిట్ లో అంతరిక్ష కేంద్రం, చైనా నిర్మిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం పేరేంటంటే తియాన్ గాంగ్, అందులో భాగంగా మాడ్యూల్ ఇటీవల తియాన్ హే వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, ఈ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఇటీవల అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి NEO-01 రోబో శాటిలైట్ వార్తలు నిలిచింది. అంతరిక్ష ప్రయోగం, మనము NEO-01 రోబో శాటిలైట్ యొక్క ప్రత్యేకత ఏంటి, అంతరిక్ష చెత్త ఏదైతే పేరుకుపోతుందో, ఈరోజు శాటిలైట్ పంపిస్తున్నాను కదా దీనికి ఒక నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది, ఆ కాల వ్యవధి కాలం చెల్లిన
చిన్న శాటిలైట్లని చెత్తగా మిగిలిపోతున్నాయి, అంతరిక్ష చెత్త. అలాంటి అంతరిక్ష చెత్త సేకరణకు నిర్వహణ కోసము చైనా ప్రయోగించిన ప్రత్యేక రోబో శాటిలైట్ NEO-01. ఇలాంటి అంశాలు చూడండి. అండ్ ఇటీవల బైహెతాన్ అనే ఒక పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి చూసాము. అండ్ ఇటీవల హోమో లాంగే అని చెప్పేసి 100,000 సంవత్సరాల క్రితం నాటి మానవ అవశేషాలు గుర్తించడం జరిగింది ఇటీవల చైనాకి సంబంధించి. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఇటీవల చైనా వార్తల్లో నిలిచింది సింథటిక్ కనాబినాయిడ్స్ ని రద్దు చేస్తూ. అండ్ చైనాకి సంబంధించి ఇటీవల మనం ముగ్గురు పిల్లలు ఉంటారు కదా, 3-kid policy అనేది వార్త నిలిచింది. చైనా న్యూ సెన్సెస్ వార్తలు నిలిచింది. ఇవన్నీ అంశాలు చూడండి. చైనా ప్రతిరోజు ఆల్మోస్ట్ 2 డేస్కి ఒకసారి వార్తలు నిలుస్తుంది, అబ్జర్వ్ చేయండి. సో అందుకే చైనాకి సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వండి. FI-3E అని గుర్తుంచుకోండి శాటిలైట్ పేరు, లాంగ్ మార్చ్ 4C ఏమో రాకెట్ పేరు, అండ్ జిక్వాన్ అనేది లాంచ్ ప్యాడ్ పేరు. చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ వారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే చైనా ప్రయోగించిన శాటిలైట్ అని గుర్తుంచుకోండి. అండ్ మెటీరియలాజికల్ శాటిలైట్ లేదా దీన్ని డాన్ శాటిలైట్ అంటాం, ప్రపంచంలోనే మొట్టమొదటి మెటీరియలాజికల్ శాటిలైట్ అని చెప్పేసి చైనా ప్రకటించుకుంది. ఇది ఒకటి రోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రాజెక్ట్ బోల్డ్ అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్త నిలిచింది. ప్రాజెక్ట్ బోల్డ్ చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ బోల్డ్ ఎవరికి సంబంధించిన ప్రోగ్రామ్ అంటే KVIC ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఇటీవల తరచు వార్త నిలుస్తుంది ప్రాకృతిక్ పెయింట్ అని చెప్పేసి, ఆవు పేడతో తయారు చేయబడిన పెయింట్ అని చెప్పాను, వేదిక ప్రాకృతిక పెయింట్ అని చెప్పేసి. అండ్ ఇటీవల కుమార్ సశక్తికరణ్ యోజన అని చెప్పేసి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్, మనకి చారిత్రక పోఖ్రాన్ సిటీ రాజస్థాన్లో వార్త నిలిచింది. అలా తరచూ కేవీఐసీ వార్త నిలుస్తుంది, కుటీర పరిశ్రమకు చేయితనిచ్చే సంస్థ అని గుర్తుంచుకోండి. కేవీఐసీ మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ NCCL అనే సంస్థ, నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అహ్మదాబాద్ కేంద్రంగా గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది. కేవీఐసీ మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ ప్రాజెక్ట్ బోల్డ్ ని నిన్నటి రోజున రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ బోల్డ్ అసలు యాక్చువల్ గా బోల్డ్, ఈ బోల్డ్ అనే వర్డ్ యొక్క ఆక్రోనిం గుర్తుంచుకోండి, బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్. చాలా ఇంపార్టెంట్. బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్, ఆన్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్. ఆటోమేటిక్ గా ఈ ఆక్రోనిమ్ ఫుల్ వర్డ్ ఫుల్ సెంటెన్స్ మనం చూస్తే అర్థమైపోతుంది ఉద్దేశం అనేది. బ్యాంబూ మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఏంటి, బ్యాంబూ మొక్క. మనం వెదురు మొక్క అంటాం కదా, వెదురు బొంగులు అంటాం అదే. సో బ్యాంబూ మొక్కకి సంబంధించిన ప్రోగ్రామ్ అర్థమైపోయింది ఆటోమేటిక్ గా. బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్, ఎక్కడైతే డ్రాట్ ప్రదేశాలు ఉంటాయో, ముఖ్యంగా ఎక్కడైతే ఎండిపోయిన ప్రాంతాలు ఉంటాయో, ఏ పనికిరాని ప్రదేశాలు ఉంటాయో, అలాంటి ప్రదేశాల్లో డ్రాట్ జోన్స్ లో డ్రాట్ ప్రాంతాల్లో బ్యాంబూ మొక్కలను కల్టివేట్ చేసే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ బోల్డ్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన ప్రాజెక్ట్ బోల్డ్ ఏ మొక్కలకు సంబంధించి అంటే బ్యాంబూ మొక్కలకి సంబంధించి అని గుర్తుంచుకోండి. వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ బ్యాంబూ యొక్క ప్రత్యేకత, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్క అంటే బ్యాంబూ. చెట్లలో పెరుగుదలను కొలిచే పరికరం పేరేంటంటే క్రెస్కోగ్రాఫ్. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా మీకు ఫిజిక్స్ పార్ట్ నుండి, క్రెస్కోగ్రాఫ్. క్రెస్కోగ్రాఫ్ అనేది మొక్కల్లో పెరుగుదలను కొలిచే ఒక ప్రత్యేక పరికరం. సో అలా బ్యాంబూ మొక్కకి సంబంధించి బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్ నిన్న రోజు ఈ ప్రారంభమైంది ప్రత్యేకమైన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం. ఎక్కడ ప్రారంభమైంది అంటారు, ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక విలేజ్, నిచ్లా మండువా అనే ఒక గ్రామంలో ప్రారంభమైన బ్యాంబూ కల్టివేషన్ ప్రోగ్రామ్. మరి బ్యాంబూ కల్టివేషన్ వల్ల కలిగే లాభం ఏంటంటే, మనందరికీ తెలుసు బ్యాంబూ చాలా రకాలుగా ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, కమర్షియల్గా ఉపయోగిస్తాము. బ్యాంబూ హట్స్ పర్యాటక ప్రదేశాలు, బ్యాంబూతో తయారు చేసిన చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి, పర్యాటకులను ఆకర్షిస్తాయి. అండ్ బ్యాంబూ వంటల్లో కూడా ఉపయోగపడతాయి, బ్యాంబూ చికెన్ లాంటివి మనం అరకు ప్రాంతాలకు వెళ్తే ప్రత్యేకము. అండ్ బ్యాంబూకి సంబంధించి అగరబత్తుల ఇండస్ట్రీలో వాడతారు,
వాడతారు, బ్యాంబూ పుల్లలు ఐస్ క్రీమ్ పరిశ్రమలో వాడతారు. సో బ్యాంబూ అనేది ఎకనామికల్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక ప్రత్యేక మొక్క. అలా ఈ బ్యాంబూ కల్టివేషన్ ద్వారా ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో నివసించే వారు పేదవారు ఉంటారో, ఈ పనికిరాని ప్రదేశాల్లో బ్యాంబూ కల్టివేషన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ బ్యాంబూ నుండి వచ్చిన కలప ఉంటుంది కదా, ఆ ఏవైతే ఉంటాయో బ్యాంబూ వెదురు బొంగులు ఉంటాయి కదా, వాటిని అమ్ముకొని కూడా బతుకుతారు. పనికిరాని ప్రదేశం అంటున్నాను, నీటి సౌకర్యం ప్రదేశం, బ్యాంబూ మొక్క ఈజీగా పెరుగుతుంది. డ్రాట్ ప్రదేశాల్లో అంటే ఎడారి ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది, ఈజీగా సులభంగా అతి త్వరలోనే పెద్దగా అయిపోతుంది మొక్క. అందుకే వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ అంటున్నాను. ఎక్కడ ప్రారంభించారు ఈ ప్రోగ్రామ్? భారత ప్రభుత్వము నిచ్లా మండువా ఒక ట్రైబల్ ఏరియా, ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, ఇటీవల వార్తలు ఇచ్చిన ట్రైబల్ ఏరియా నిచ్లా మండువా అనేది రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్ జిల్లాలో ఉంది అని గుర్తుంచుకోండి. నిన్న ఒక్కరోజే 5000 బ్యాంబూ మొక్కలను నాటడం జరిగింది కేవీఐసి వారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ విడత కింద ఈ రోజు లేదా రేపు అహ్మదాబాద్ లో కూడా దీన్ని ప్రారంభించబోతున్నారు. 2021 ఆగస్టు మాసం అండ్ నెక్స్ట్ 1 ఇయర్ లోపే దాదాపు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా 15,000 మొక్కల బ్యాంబూ మొక్కలను నాటాలి అని చెప్పేసి ఉద్దేశంగా కేవీఐసి టార్గెట్ గా పెట్టుకుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ బోల్డ్ అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ప్రాజెక్ట్ బోల్డ్ ఏ మొక్కల నాటడానికి సంబంధించి అంటే బ్యాంబూ సంబంధించి అని గుర్తుంచుకోండి. బ్యాంబూ కమర్షియల్ యాక్టివిటీ గుర్తించి దీన్ని ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున. అండ్ నెక్స్ట్ నెంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల APPSC Group 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల TSPSC Group 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఆంధ్రప్రదేశ్ SI & కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల తెలంగాణ SI & కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా 50% డిస్కౌంట్ కలదు. ఈ ఆఫర్ జూలై 5 నుండి జూలై 10 వరకు మాత్రమే. పంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8344116915. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్స్ మేరీ కోమ్ అండ్ మన్ప్రీత్ సింగ్, ఇద్దరు కూడా సుపరిచితులైన క్రీడా దిగ్గజాలు. మన్ప్రీత్ సింగ్, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్, పేర్లు గుర్తుంచుకోండి, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, తరచూ మనం వినే పేర్లే. మేరీ కోమ్ అనగానే ఏ క్రీడ గుర్తొస్తుంది? బాక్సింగ్ సంబంధించి భారతదేశంలో ఒక బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్. ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ కి సంబంధించి గుర్తింపు ఉన్న క్రీడాకారిణి, 5 సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్. అండ్ సెకండ్ పర్సన్ మన్ప్రీత్ సింగ్. మన్ప్రీత్ సింగ్ అనగానే ఏ క్రీడ గుర్తుకు రావాలి? హాకీ. భారత హాకీ జట్టుకు ప్రస్తుత సారథి మన్ప్రీత్ సింగ్. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈరోజు అధికారికంగా వార్తలు నిలిచారు. దేనికి సంబంధించి అధికారికంగా అంటున్నానంటే, భారతదేశానికి సంబంధించి పతాక అధికారులుగా నియమించబడుతూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఈ టర్మ్ ని తరచూ మనం చర్చించుకోవడం జరుగుతుంది, పతాక అధికారి అని చెప్పేసి. ఇటీవలే మరియప్పన్ తంగవేలు గారి గురించి చెప్పడం జరిగింది. అండ్ పివి సింధు గారి గురించి ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుండి మనం తరచూ చర్చించుకోవడం జరుగుతుంది. మనకు రానున్న టోక్యో ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో, జపాన్ వేదికగా ప్రారంభం కానున్న జూలై 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్. ఒలింపిక్స్ అంటేనే ప్రతిష్టాత్మకమైనవి, ప్రపంచంలోని ప్రతి దేశం కూడా చాలా గొప్పగా చూసే క్రీడలు. అలాంటి ఒలింపిక్స్ కి సంబంధించి ఒక్కొక్క దేశం నుండి అర్హత సాధించిన క్రీడాకారులు ఉంటారు కదా, అలా భారతదేశం నుండి అర్హత సాధించిన క్రీడాకారులు ఆల్మోస్ట్ ఇయర్ మోర్ దాన్ 100 మెంబర్స్ అర్హత సాధించారు. వారందరినీ కూడా ముందుండి నడిపించే క్రీడాకారులు ఎవరైతే ఏమంటారంటే పతాక అధికారి అంటారు. అంటే ఇండియన్ ఫ్లాగ్ ని చేతిన పట్టుకొని వారు ముందుకు నడుస్తారు అన్నట్టు. అంటే ఫస్ట్ డే రోజు ఎగ్జిబిషన్ లాగా వాళ్ళ అందరినీ కూడా మనకి పరిచయం చేస్తారన్నట్టు, దిస్ ఈజ్ ఇండియన్ టీమ్ అని చెప్పేసి. అలా పతాక అధికారి అనే ఒక వ్యక్తి ఒకరు మాత్రమే ఉంటారు ఏ ఒలింపిక్స్ కైనా. కానీ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్, అంతర్జాతీయ ఒలింపిక్స్ వారు ఏం చేశారంటే నూతన నిబంధనలు తీసుకొచ్చారు. పతాక అధికారులుగా ఇద్దరిని నియమించవచ్చు, ఇద్దరిని సెలెక్ట్ చేయవచ్చు ఒక్కొక్క దేశం అని చెప్పారు. మహిళల తరపున ఒకరు, పురుషులకు సంబంధించి ఒకరు. అలా ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనం
పివి సింధు గారు ఒకనొక పతాకాధికారిగా నియమించబడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటి వరకు పతాకాధికారి పివి సింధు అని చెప్పేసి చాలాసార్లు మొన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను. కానీ అనూహ్యంగా తెరపైకి రావడం జరిగింది మేరీ కోమ్ గారు. యాక్చువల్గా మేరీ కోమ్ యొక్క ప్రత్యేకత మనం తరచూ చూస్తూనే ఉంటాం. 5 సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అండ్ ఈసారి 3వ సారి ఒలింపిక్స్ కి అర్హత సాధించిన భారతీయ క్రీడాకారిణి. ఒలింపిక్స్ కి 3 సార్లు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈసారి తన కెరీర్ లో చివరి ఒలింపిక్స్. అండ్ లాస్ట్ టైం మనకు 2016 ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో, 2016 ఒలింపిక్స్ వేదిక ఏంటి, రియో. అంటే రియో మనకు బ్రెజిల్ అన్నట్టు. సో రియో వేదికగా ముగిసిన 2016 ఒలింపిక్స్ లో భారతదేశానికి సంబంధించి పివి సింధు, సో పివి సింధు చాలా ఇంపార్టెంట్ రజత పతాకాన్ని గెలుపొందడం జరిగింది. సో సిల్వర్ మెడల్ విజేత అండ్ సాక్షి మాలిక్ కాంస్య పతాక విజేత. సో అలా ఈ సంవత్సరం సాక్షి మాలిక్ గారు ఒలింపిక్స్ కే అర్హత సాధించలేదు. ఆటోమేటిక్ గా మిగిలిన ప్లేయర్ ఎవరు, మనకు పివి సింధు గారికి పతాక అధికారిగా వార్తలు నిలిచారని చెప్పేసి లాస్ట్ 10 డేస్ బ్యాక్ మనం చూసాం. కానీ 5 సార్లు బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ అయిన మేరీ కోమ్ అండ్ ఈ సంవత్సరం ఒలింపిక్స్ లో 3వ సారి తను పార్టిసిపేట్ చేయబోతుంది కాబట్టి తనని గౌరవంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పతాక అధికారిగా అధికారికంగా గుర్తించడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. యాక్చువల్ గా రూల్ ప్రకారం చూస్తే పివి సింధు గారే ఉండాలి. పివి సింధు గారి పేరు ఇప్పటికే ప్రకటించారు. కానీ అధికారికంగా నిన్నటి రోజున మాత్రం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భారత ఒలింపిక్ కమిటీ అధికారికంగా మేరీ కోమ్ గారిని విమెన్ కి సంబంధించి తన పేరుని ప్రచురించడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి పురుషుల తరపున మన్ప్రీత్ సింగ్ హాకీ జట్టు సారథిని గుర్తుంచుకోండి. ఇది అధికారిక సమాచారం కాబట్టి ఇది ఫైనల్ గా గుర్తుంచుకోండి. 2021 ఇప్పుడు ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి భారతదేశం నుండి పతాకాధికారులుగా వార్తలు నిలిచిన 2 పర్సన్స్ పేరు ఏంటంటే మేరీ కోమ్, ఇక్కడ పివి సింధు గారి పేరు కట్ చేసుకోండి, మేరీ కోమ్ అండ్ సెకండ్ వచ్చేసి మన్ప్రీత్ సింగ్ పురుషులకి సంబంధించి హాకీ జట్టు అని గుర్తుంచుకోండి, తనేమో బాక్సర్ అని గుర్తుంచుకోండి. ఇక పారాలింపిక్స్ విషయానికి వస్తే మనకు మరియప్పన్ తంగవేలు గారు కరెక్ట్ పర్సన్. సో తన ఎవరైతే ఉన్నారో మనం లాస్ట్ టైం మనం చర్చించుకున్నాం, అప్పుడు కూడా మీకు పివి సింధు గారు అని చెప్పాను. సో ఈ రోజు అధికారిక సమాచారం అనేది దీన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిన్నటి రోజున అధికారికంగా ఈ 2 పర్సన్స్ ని భారతదేశానికి సంబంధించి రానున్న టోక్యో ఒలింపిక్స్ కి పతాకాధికారులుగా గుర్తించడం జరిగింది. అంటే వీరిద్దరు కూడా ఇండియన్ ఫ్లాగ్స్ ని చేత పట్టుకొని మనకు ఒలింపిక్స్ కి అర్హత సాధించిన మిగతా క్రీడాకారులు ఎవరైతే ఉంటారో, భారత జట్టుకు సంబంధించిన క్రీడాకారులు ఉంటారు కదా, వారందరినీ ముందుండి నడిపించబోతున్నారు అన్నట్టు, ఒలింపిక్స్ కి సారథులు అన్నట్టు వీళ్ళు. ఈ పర్సన్స్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక మహిళా క్రీడాకారిణి క్రికెట్, విమెన్స్ క్రికెట్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు పొందిన క్రీడాకారిణి, ఇండియాకి సంబంధించి సుదీర్ఘ కెరీర్ కలిగిన మిథాలీ రాజ్ గారు వార్తలు నిలిచారు. మిథాలీ రాజ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, భారత జట్టుకు క్యాప్టెన్ గా విధులు నిర్వర్తించిన వ్యక్తి అండ్ అట్ ద సేమ్ టైం లాంగెస్ట్ స్టాండింగ్, ఇప్పటి వరకు మహిళా క్రికెట్ కి సంబంధించి ఇండియాకి సంబంధించి మిథాలీ రాజ్ గారు సేవలు అందిస్తూనే ఉన్నారు. సుదీర్ఘ కెరీర్ ఉంది. లాస్ట్ ఇయర్ రమేష్ పవార్ గారికి సంబంధించి కానివ్వండి, మిథాలీ రాజ్ సంబంధించిన వివాదం కూడా మనం ఇటీవల చూడడం జరిగింది. ఒకనొక సమయంలో జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయిన క్రీడాకారిణి ఈ రోజు ప్రపంచంలోనే లీడింగ్ రన్ గెట్టర్ గా వర్తిల్చారు. సో విమెన్ క్రికెట్ కి సంబంధించి 3 ఫార్మాట్లు, T20 కానివ్వండి, వన్డే ఇంటర్నేషనల్స్ కానివ్వండి, టెస్ట్ మ్యాచెస్ కానివ్వండి, సో విమెన్ కి సంబంధించి అన్ని ఫార్మాట్లలో కలిపి ప్రపంచంలోనే అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ గారు సృష్టించిన రికార్డు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో ఆ రికార్డు ఏంటంటే ఆల్మోస్ట్ 10273 పరుగులు, అంటే 10,000 పై చిలుకు పరుగులు అని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా క్రీడలకు సంబంధించి రన్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్టాటిక్ గా ఉండవు, నెక్స్ట్ మ్యాచ్ జరిగిందంటే ఈ నంబర్ మారిపోతుంది. ఇప్పటి వరకు ఎడ్వర్డ్స్ క్రీడాకారిణి పేరిట ఉన్న హైయెస్ట్ రన్ గెటర్ ఏవైతే ఉంటాయో, ప్రపంచంలోనే అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి అంటే ఎడ్వర్డ్స్ పేరుండే. సో తన స్థానంలో ప్రపంచంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లో కలిసి మహిళా క్రికెట్ రంగానికి సంబంధించి అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ పేరును గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. సో అలా ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న రికార్డ్ ఏదైతే ఉందో, ఇంగ్లాండ్ క్రీడాకారిణి తను, సో ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న క్రీడాకారిణి రికార్డ్ ఏదైతే ఉంటుందో భారతదేశానికి సంబంధించి మిథాలీ రాజ్ గారు ఈరోజు రికార్డ్ బ్రేక్ చేస్తూ వార్త నిలిచింది. యాక్చువల్ గా ఇటీవల ముగిసిన థర్డ్ వన్డే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన థర్డ్ వన్డే ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ వన్డేలో ఈ రికార్డు సృష్టించి మిథాలీ రాజ్ గారు వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇక్కడ పోటీ పరీక్షలో ఎడ్వర్డ్స్ వాళ్ళ గురించి ఎవరు అడిగారు, సో ఇటీవల
ప్రపంచ మహిళా క్రికెట్ కి సంబంధించి అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన క్రీడాకారిణిగా వార్తలు నిలిచిన భారతీయ క్రీడాకారిణి పేరేంటి అంటారు. మితాలీ రాజ్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. జస్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. హైయెస్ట్ రన్ గెట్టర్ లేదా వరల్డ్ లోనే లీడింగ్ రన్ గెట్టర్ అంటే మితాలీ రాజ్. అండ్ నెక్స్ట్, ఈరోజు సతీష్ అగ్నిహోత్రి గారు వార్తలు నిలిచారు. సతీష్ అగ్నిహోత్రి పేరు గుర్తుంచుకోండి, తనకి సంబంధించి సంస్థ పేరు గుర్తుంచుకోండి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే జాతీయ సంస్థ. సో నేషనల్ హై స్పీడ్ రైల్, రైల్వేకి సంబంధించిన సంస్థ, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లేదంటే NHSRCL అనే సంస్థకి నూతన MDగా నియమితులవుతూ వార్తలు నిలిచిన పర్సన్ పేరేంటి అంటే సతీష్ అగ్నిహోత్రి అని గుర్తుంచుకోండి. సో ఇటువంటి నియామకాలు ఏవైతే ఉంటే నేరుగా టు ద పాయింట్ గుర్తుంచుకోండి. పోటీ పరీక్షల్లో ఇటీవల వార్తలు నిలిచిన నియామకం, సో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ సంస్థకి నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులవుతుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఉంటుంది కదా, వారు నియామకం చేస్తారన్నట్టు. సో సతీష్ అగ్నిహోత్రి గారు ఈ సంస్థకి నూతన MDగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఈ సంస్థ వార్తలు ఇచ్చింది కాబట్టి ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఈ సంస్థ రైల్వేకి సంబంధించిన సంస్థ, నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్, ఈరోజు స్టాన్ స్వామి వార్తలు నిలిచారు. స్టాన్ స్వామి గారు యాక్చువల్గా కొంతమంది పర్సన్స్ ఎవరైతే ఉంటారో కాంట్రవర్సీగా చూడకండి. వారు చేసిన సేవలు కానివ్వండి, వారికి సంబంధించిన గుర్తింపు కానివ్వండి, ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు ఉంటారు. యాక్చువల్గా ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు, బెయిల్ పైన బయటకు వచ్చారు ట్రీట్మెంట్ కోసము. ముంబై ఆసుపత్రిలో తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న గుండెపోటు సంభవించే వార్తలు నిలిచారు, మరణిస్తూ వార్తలు నిలిచారు స్టాన్ స్వామి. యాక్చువల్గా స్టాన్ స్వామి యొక్క స్వరాష్ట్రం ఏంటంటే తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి. తమిళనాడు రాష్ట్రంలో ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థకి దాదాపు 10 సంవత్సరాల పాటు డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ, సోషల్ ఇన్స్టిట్యూట్ అంటున్నాను, యాక్చువల్గా సామాజిక రంగానికి సంబంధించి ఒక సామాజికవేత్త, సమాజంలో కనిపించే సమస్యలపైన అలుపెరుగని పోరాటాలు చేశారు. అండ్ ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం తర్వాత తనకు సంబంధించి జార్ఖండ్ స్టేట్ గుర్తుంచుకోండి. జార్ఖండ్ అంటేనే ఆదివాసీ లేదా ట్రైబల్ పీపుల్, ముండా ట్రైబ్ కానివ్వండి, చాలా తెగలు ఉంటాయి. సో ఆదివాసీ భూములకి సంబంధించి చాలా పోరాటాలు చేశారు. ఆదివాసీకి సంబంధించి హక్కుల పోరాటాలు కానివ్వండి, సో గిరిజన పోరాటాలు కానివ్వండి, గిరిజనకు సంబంధించి వారికి కల్పించబడిన హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడమే కాకుండా ముందుండి ఉద్యమాలు నడిపించిన ఒక గొప్ప యోధుడని గుర్తుంచుకోండి. అండ్ కొన్ని కాంట్రవర్షియల్ చట్టాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఉపా యాక్ట్ అంటాం. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏదైనా చట్టం నేర్చుకుంటున్నామంటే ఆ చట్టానికి సంబంధించి సంవత్సరం గుర్తుంచుకోండి. ఈ ఉపా చట్టాన్ని ఏదైతే ఉంటుందో యూఐపీఏ చట్టానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు. ఇది చాలా వరకు కూడా ప్రజల హక్కులను కాలరాసేలా ఉందని చెప్పేసి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడిపించారు. అండ్ ఇటీవల కోరా భీమా గావ్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మావోయిస్ట్ సంబంధాల విషయంలో తనను ఇటీవల పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. భీమా కోరేగావ్ అంటారు ఇంకొక ఇష్యూ. సో అలాంటి ఇష్యూస్తో కొన్ని వివాదాస్పద అంశాలతో ఇటీవల అరెస్ట్ కాబడిన వ్యక్తి, సో జైలు జీవితాన్ని గడుపుతున్న హక్కుల కార్యకర్త, ప్రజల హక్కులకి సంబంధించి అలుపెరుగని పోరాటం చేసిన 84 సంవత్సరాల యోధుడు స్టాన్ స్వామి ఈరోజు మరణిస్తూ వార్తలిచ్చారు. గుండెపోటు సంభవించి మరణించారని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, కీసర శ్రీకళారెడ్డి గారు. యాక్చువల్గా నిన్నటి టాపిక్లో నేను చెప్పాను, ఇది డ్యూ టు ఎడిటింగ్ ప్రాబ్లమ్ ఇది కట్ అయిపోయింది, మళ్ళీ కవర్ చేస్తున్నాను. కీసర శ్రీకళారెడ్డి గారు యాక్చువల్గా తెలుగు మహిళ అని గుర్తుంచుకోండి. తెలుగు మహిళ, సో తెలుగు మహిళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి, మహిళ, సూర్యాపేట నడిగూడెం మండలం రత్నవరం అనే గ్రామానికి చెందిన ఒక మహిళ కీసర శ్రీకళారెడ్డి, తెలుగు మహిళ. ఈరోజు యూపీ రాష్ట్రానికి సంబంధించి ఒక గుర్తింపు పొంది వార్తలు నిలిచారు. యూపీ రాష్ట్రం అంటున్నాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ZP ఎన్నికలు ముగిశాయి. జిల్లా పరిషత్ ఎన్నికలు అంటేనే మనకు ZPTC అంటాం కదా. సో యూపీ ఎన్నికలకు సంబంధించి యూపీలో ముగిసిన ZPTC ఎన్నికల్లో ZPTCగా గెలుపొందారు. ఏ జిల్లాలో గెలుపొందారు అంటే జాన్పూర్ అనే డిస్టిక్, ఇక్కడ జిల్లా పేరు
కూడా గుర్తుంచుకోండి. జాన్పూర్ జిల్లాలో జెడ్పీటీసీగా గెలుపొందిన కీసర శ్రీకళారెడ్డి గారి స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అండ్ జెడ్పీటీసీగానే గెలవడం కాదు, ఆ జాన్పూర్ డిస్టిక్ కి సంబంధించి జిల్లా పరిషత్ ఉంటుంది కదా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కూడా ఎన్నికవడం జరిగింది. జెడ్పీటీసీలు అందరు కలిసి జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. సో అలా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా యూపీ రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ కి చైర్పర్సన్ గా ఎన్నికై ఇటీవల వార్తలు వచ్చిన తెలుగు మహిళ ఎవరు అంటారు పోటీ పరీక్షలో, కీసర శ్రీకళారెడ్డి. తన యొక్క స్వరాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సూర్యాపేట, సూర్యాపేట అంటే మనకు కల్నల్ సంతోష్ బాబు గారికి సంబంధించిన జిల్లా. ఇటీవల కాంస్య విగ్రహం, 9 అడుగుల కాంస్య విగ్రహం అని చెప్పేసి మనం చర్చించుకున్నాం. సో సూర్యాపేట జిల్లాకు సంబంధించి యాక్చువల్ గా తన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పొలిటికల్ ఫ్యామిలీ. సో తన యొక్క తండ్రి కీసర జితేందర్ రెడ్డి అంతకుముందు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించిన వ్యక్తి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళ. అండ్ తను యూపీ రాష్ట్రానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే యూపీ రాష్ట్రానికి సంబంధించి ధనుంజయ్ అనే ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం ద్వారా యూపీకి వెళ్ళిపోవడం జరిగింది, అక్కడ సెటిల్ అయ్యారు. సో యూపీ రాష్ట్రంలోని జెడ్పీటీసీకి సంబంధించి ముఖ్యంగా జిల్లా పేరు గుర్తుంచుకోండి జెడ్పీటీసీ కాబట్టి, జాన్పూర్ జిల్లాకి నూతన జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికై వార్తలు ఇచ్చిన తెలుగు మహిళ అంటే కీసర శ్రీకళారెడ్డి. జెడ్పీటీసీయే కాదు, జెడ్పీటీసీ అందరికీ కూడా బాస్ అన్నట్టు. జిల్లా పరిషత్ చైర్మన్ అని చెప్పేసి మనం ఒక్కొక్క జిల్లాకి చైర్పర్సన్ ఉంటారు కదా, అలా ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలుపొందిన ఒక తెలుగు మహిళ పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలిచిన డాక్టర్స్కి సంబంధించి, లేడీ డాక్టర్స్కి సంబంధించి చరిత్ర విస్మరించిన పేజీలు ఏవైతే ఉంటాయి అంటే, చరిత్రలో చాలామంది మహిళా వైద్యురాలు ఉండే, కాకపోతే వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా గొప్ప గుర్తింపు లేదు. ఎందుకంటే హిస్టరీలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారిని మాత్రమే మనం గుర్తించడం జరుగుతుంది, వారిని మాత్రమే మనం ప్రత్యేకంగా అప్పుడప్పుడు ఏదైనా అకేషన్స్ విషయంలో తలుచుకోవడం జరుగుతుంది. అలా చరిత్రలో గుర్తింపు పొందిన డాక్టర్లకి సంబంధించి, చరిత్ర విస్మరించిన డాక్టర్లు ఎవరైతే ఉంటారో, మహిళా వైద్యులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురిస్తూ వార్తలు ఇచ్చారు కవితారావు గారు. కవితారావు గారు కూడా స్వతహాగా ఒక డాక్టరే. సో కవితారావు గారు రచించిన ఒక పుస్తకం లేడీ డాక్టర్స్, ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, లేడీ డాక్టర్స్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే కవితారావు. సో ఇక్కడ ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఏమని చెప్తున్నాను, అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ విమెన్ ఇన్ మెడిసిన్, అంటే వైద్య రంగంలో భారతదేశంలో సేవలు అందించిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇప్పటి వరకు చెప్పనటువంటి స్టోరీస్ అన్నింటినీ కూడా ఈ పుస్తక రూపంలో చెప్తున్నాను చెప్తున్నారు. అండ్ కొంతమంది పర్సన్స్, దిగ్గజ వైద్యులు ఎవరంటే రుక్మాబాయి గారు కానివ్వండి, అలాంటి వైద్యుల గురించి ఈ పుస్తకంలో కొన్ని గొప్ప అంశాలను పొందుపరచడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు తెలియని వైద్యురాలు, భారతదేశ చరిత్రలో చరిత్ర పక్కన పెట్టిన వైద్యులు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించి మహిళా వైద్యులకి సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురిస్తూ వార్తలు ఇచ్చారు కవితారావు అని గుర్తుంచుకోండి. పుస్తక నేపథ్యం మహిళా వైద్యురాలు అని గుర్తుంచుకోండి. డాక్టర్స్, విమెన్ డాక్టర్స్ సంబంధించి లేడీ డాక్టర్స్ అనే పుస్తక రచయిత పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక పుస్తకం, మేజర్ జనరల్ గారు రాసిన పుస్తకం, అంటే ఆర్మీలో మేజర్ స్థాయి అధికారి ఉంటారు కదా, తను రచించిన పుస్తకం. ఆ పుస్తకం ఏంటంటే ఆపరేషన్ కుక్రీ. ఆపరేషన్ కుక్రీ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఆ పుస్తకం యొక్క ఆథర్స్ ఎవరు అంటారు, ఆథర్స్ రచయితలు అంటున్నాను, ఒక మేజర్ మరియు తన యొక్క డాటర్ ఇద్దరు, అంటే తన యొక్క కూతురు ఇద్దరు కలిసి రాసిన పుస్తకం. ఆ పర్సన్ పేరు, రచయిత పేర్లు ఏంటంటే మేజర్ జనరల్ రాజ్పాల్ పూనియా. రాజ్పాల్ పూనియా ఆర్మీలో చాలా ఏళ్ల పాటు సర్వీస్ అందించిన ఒక వ్యక్తి, గొప్ప రచయిత కూడా. తన యొక్క అనుభవాలని పుస్తక రూపంలో రాశారు. అండ్ తన యొక్క కూతురు పేరు దామిని పూనియా. దామిని పూనియా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మనకు ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, రాజ్పథ్ వేదికగా జరుగుతాయి కదా, అక్కడ వ్యాఖ్యానం చేస్తారు, యాంకరింగ్ కానివ్వండి, మాట్లాడతారు, ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు సంబంధించి మెడల్స్ ఇస్తారు కదా, అక్కడ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇచ్చేవారు అన్నట్టు. సో అలాంటి ఒక గొప్ప మహిళ అండ్ మేజర్ జనరల్ అయిన రాజ్పాల్ పూనియా, దామిని పూనియా ఇద్దరు కలిసి రచించిన ఒక పుస్తకం పేరు ఆపరేషన్ కుక్రీ. ఆపరేషన్ అంటే ఏంటంటే సైనిక చర్య అన్నట్టు. ఎప్పుడైనా ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ క్యాక్టస్, నిన్న క్లాస్ లో చెప్పాను ఆపరేషన్ క్యాక్టస్ కి సంబంధించి, నిన్న ఇండియా టు ద రిస్క్ అనే ఒక పుస్తకం వార్తల్లో నిలిచింది. మాల్దీవ్స్ కి భారతదేశం చేసిన సాయం ఒక రిస్క్ ఆపరేషన్ అని చెప్పేసి ఆపరేషన్ క్యాక్టస్ అంటే మాల్దీవ్స్ గుర్తుకు రావాలి. ఆపరేషన్ కుక్రీ అంటే ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించి, భారతదేశం నుండి పీస్ కీపర్స్ ఉంటారు కదా, వారందరూ కూడా వెస్టర్న్ ఆఫ్రికన్ నేషన్స్ లో జరిపిన ఆపరేషన్, ఒక రిస్క్ ఆపరేషన్ అని గుర్తుంచుకోండి. వెస్టర్న్ ఆఫ్రికన్ నేషన్స్, సియెరా లియోన్ దేశం కానివ్వండి, అలాంటి దేశంలో భారతదేశానికి సంబంధించిన పీస్ కీపర్స్ ఆఫ్ ఇండియా అన్నట్టు, పీస్ కీపర్స్ ఆఫ్ ఇండియా ఐక్యరాజ్య సమితికి సంబంధించి చేసిన ప్రత్యేక ఆపరేషన్ ఇతివృత్తంగా సాగిన పుస్తకమే ఆపరేషన్
కుక్రీ ఆపరేషన్ అంటే ప్రత్యేక సైనిక చర్య అని గుర్తుంచుకోండి. ఆపరేషన్ క్యాక్టస్ నిన్నటి క్లాసు మాల్డీవ్స్, నిన్న కూడా ఆపరేషన్ సంబంధించిన ఒక పుస్తకం చెప్పాను, ఈ రోజు కూడా ఒక ఆపరేషన్, ఆపరేషన్ కుక్రీ. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ద ట్రూ స్టోరీ బిహైండ్ ద ఇండియన్ ఆర్మీస్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి పీస్ కీపర్స్ అన్నాను కదా ఆ పుస్తకం. సో దీన్ని పెంగ్విన్ హౌస్ వారు రిలీజ్ చేయడం, పెంగ్విన్ పబ్లికేషన్స్ అంటాం, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా అని చెప్పేసి పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన పుస్తకాలు అన్ని ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక పుస్తకం, చిన్న పిల్లలకి సంబంధించిన పుస్తకం, కిడ్స్ బుక్ అని గుర్తుంచుకోండి, ఒక గ్రీన్ బుక్ అని గుర్తుంచుకోండి. ఈ పుస్తకం పేరు ఏ రకంగానైనా ప్రాణం చేయొచ్చు, ఈక్స్, ఈక్స్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. సో వైల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, WWF అంటాం కదా, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అన్నా పర్లేదు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF సంస్థ మరియు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా అంటే పెంగ్విన్ పబ్లికేషన్స్. సో WWF సంస్థ మరియు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్, పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు సంయుక్తంగా ప్రచురించిన ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది, చిన్నారులకు సంబంధించి. ఈక్స్ అనే పుస్తకం, దీని యొక్క ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి, ఐసాయే మస్కిటో, మస్కిటో అంటే దోమ అన్నట్టు, యాక్చువల్లీ ఇన్సెక్ట్. సో అలా ఇన్సెక్ట్స్ కి సంబంధించి అవగాహన కలగాలి చిన్నతనం నుండే పిల్లలకు సంబంధించి. ఇన్సెక్ట్స్, యాంట్స్ అంటే ఏంటి, మస్కిటోస్ అంటే ఏంటి, కాక్రోచెస్ అంటే ఏంటి, అలాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో చిన్న దశలో పురుగులను చూసి భయపడతారు, అలాంటి చిన్న ఇన్సెక్ట్స్ పైన పిల్లలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని చెప్పేసి పిక్చర్స్ ఆధారంగా ఇన్సెక్ట్ బుక్ అని గుర్తుంచుకోండి, ఒక ప్రత్యేకమైన బుక్, ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి, వన్యప్రాణులు కూడా ఇన్సెక్ట్, కీటకాలకు సంబంధించిన పుస్తకం, ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించినవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో అలా ఇన్సెక్ట్ సంబంధించిన ఒక పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే, ఇక్కడ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్, ఆర్తి ముతన్నా సింగ్ ఒక ఆథర్, ఇంకొక ఆథర్ పేరు మమతా నైని. ఈ ఇద్దరు ఆథర్స్ రచించిన పుస్తకము, ఇక్కడ WWF సంస్థ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంపార్టెంట్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఇన్సెక్ట్ బుక్ అనుకోవచ్చు. చిన్నతనం ఎవరైతే ఉంటారో అప్పుడే మాటలు నేర్చుకునే వారికి ఇది చీమ, ఇది దోమ అని చెప్పేసి చెప్పే ఒక పుస్తకం అన్నట్టు, అలా ప్రత్యేక అవగాహన కల్పించే ఒక పుస్తకం ఈరోజు వార్తలించింది ఈక్స్ అనే పుస్తకం. ఇంపార్టెంట్ పుస్తకం, రానున్న పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ WWF సంస్థ అండ్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వారు ప్రచురించిన ఒక పుస్తకం కాబట్టి. దీని యొక్క ఆథర్స్ పేరు గుర్తుంచుకోండి, చిన్నారులకు సంబంధించి ఇన్సెక్ట్ సైన్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలు మరియు వ్యక్తులు మరియు అంతర్జాతీయ జాతీయ అంశాలు. మిస్ లేని అంశాలు ఏమైనా వీలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.